విద్యా మరియు సంక్షేమ శాఖలు శాఖాపరంగా నిర్వహించనున్న బ్యాంకు లావాదేవీల అకౌంట్లను ఒక అకౌంట్గా మార్చాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఆర్ ముత్యాలరాజు అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఐటీడీఏ మైనారిటీ మరియు సర్వశిక్ష అభియాన్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించనున్న వసతి గృహాలు అదనపు తరగతుల గురించి సంబంధిత శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక శాఖకు సంబంధించి వివిధ బ్యాంకులలో వివిధ పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలను ఒకే గొడుగు క్రిందకు తేవాలన్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు అన్ని బ్యాంకు శాఖ అధికారులకు లేఖలు వ్రాయాలన్నారు. బ్యాంకుల వద్ద నుండి నివేదికలు వచ్చిన తర్వాత జిల్లా స్థాయిలో ఆ శాఖకు సంబంధించి ఒకే అకౌంటును ఉండేలా చూడాలన్నారు. దీనివలన జిల్లాలో ఆ శాఖకు సంబంధించిన నిధులు స్పష్టంగా తెలుస్తాయని, అదేవిధంగా ఆ మొత్తానికి బ్యాంకు వడ్డీ వస్తుందని, మరిన్ని అభివృద్ధి పథకాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల గురించి జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ ఇంకా అదనంగా సౌకర్యాలు కావాలని అడిగారు. సర్వశిక్ష అభియాన్ క్రింద జిల్లాలో అవసరమైన అదనపు తరగతులు నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అదేవిధంగా మోడల్ స్కూల్ అన్నిటికీ వసతి గృహాలు ఉండే విధంగా చూడాలన్నారు. పాఠశాలలో డ్రాప్ అవుట్ లేకుండా అధికారులకు తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సర్వశిక్ష అభియాన్ పీఓ శ్రీ రమణ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క పాఠశాలలో ఆనందలహరి అభ్యాసన్ కార్యక్రమం 1వ మరియు 2వ తరగతి పిల్లలకు నిర్వహించినట్లు తెలియజేశారు. దానికి సంబంధించి మెటీరియల్ ఇప్పటికే జిల్లాకు చేరిందన్నారు. ఆనందలహరి అభ్యాసన్ జిల్లా కోఆర్డినేట్ శ్రీ ఎన్ నరసింహలు మాట్లాడుతూ నెల్లూరు డివిజన్ శ్రీ రామాపురం, కావలి డివిజన్లో ఉమామహేశ్వరపురం, నాయుడుపేటలో ఎన్ఎస్ఆర్ కాలనీ, ఆత్మకూరులో గౌరవం, గూడూరు డివిజన్లో మల్లయ్య గారిపాలెం పాఠశాలలో ఈ నెల 7వ తేదీన ఆనందలహరి అభ్యాసన్ ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు శ్రీ మధుసూదన్ రావు, ఐటీడీఏ పీడీ శ్రీమతి కమలకుమారి, సంబంధిత శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.